ఎన్టీ రామారావు గారి యొక్క వర్ధంతి. ఈ సందర్భంగా గుడివాడలో రా కదలి రా పిలిపిస్తే ఎక్కడ చూసినా జనమే జనం, జన ప్రభంజనం. నేను అడుగుతున్నా నిన్నటి వరకు మాట్లాడిన బూతుల వ్యక్తులు కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. ప్రజలు కదిలితే ప్రజా చైతన్యంలో మీరు కొట్టుకొని పోవడం ఖాయం, భూస్థాపితం కావడం ఖాయమని చెప్పి మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఒక విధంగా ఈరోజు రా కదిలిరా గుడివాడలో పెట్టడం దేశ రాజకీయాల్ని తీరగా రాసిన నాయకుడు పుట్టిన ప్రాంతం కావడం, ఇక్కడ మీ అందరినీ దర్శించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. ఈరోజు వేదిక పైన వేదిక ముందర తెలుగుదేశం జనసేన నాయకులు జెండాలు పట్టుకొని మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఎదురొస్తే బడిత పూజ చేస్తామని చెప్పే స్థాయికి వచ్చారు. మన శక్తిని ఎవ్వరూ ఆపలేరు. తెలుగుదేశం జనసేన గెలుపు అన్స్టాపబుల్. ఎన్టీఆర్ ను ఒక్కసారి తలుచుకుంటే పాలకులంటే సేవకులని, సమక్షేమం అందించిన యుగ పురుషుడు పుట్టిన ప్రాంతం ఈ గుడివాడ ప్రాంతం. ఆత్మగౌరవ నినాదంతో తెలుగువాడి సత్తా చాటి ప్రపంచం మొత్తం తెలుగు వారి యొక్క శక్తిని నిరూపించిన వ్యక్తి ఎన్టీఆర్. ఆయన పుట్టిన గడ్డ ఈ గడ్డ. నిమ్మకూరులో పుట్టి చిత్రసీమను రాష్ట్రాన్ని ఏలినటువంటి కథానాయకుడు, మహానాయకుడు, ఒక యుగ పురుషుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటేనే తెలుగు పౌరుషం, ఆత్మగౌరవం, సమక్షేమం, సామాజిక న్యాయం. ఎదురొస్తే తొక్కుకుంటూ పోయే సైన్యం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్క ఈ ప్రాంతం మహామహులు పుట్టిన గడ్డ. ఇది సాహితీ, సాంస్కృతిక, రాజకీయ, సినీ రంగాల కోసం వేదిక ఈ కృష్ణా తీరం. దేశానికి మహామహుల్ని అందించిన గడ్డ ఈ కృష్ణా జిల్లా. ఇక్కడ ప్రతి ఊరికి ఒక చరిత్ర, ప్రతి ఒక వ్యక్తికి ఒక కీర్తి. వ్యక్తులను ఒకసారి ఆలోచిస్తే భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, గొట్టిపాటి బ్రహ్మయ్య, చంద్ర రాజేశ్వరరావు, కేఎల్ రావు, మండలి వెంకటకృష్ణారావు, రాజకీయ ఉద్దండులు పుట్టిన ప్రాంతం. కృష్ణా పత్రిక వ్యవస్థాపకులు ముట్లూరి కృష్ణారావు గారు, ఆంధ్ర పత్రిక కాశీనాథన్ నాగేశ్వరరావు, పత్రికా ప్రముఖులు నార్ల వెంకటేశ్వరరావు, ఇలాంటి ప్రముఖులంతా